పాలకుర్తి. పాలకుర్తి యొక్క విహంగ వీక్షణాన్ని అయితే మనం చూడవచ్చు. పాలకుర్తి గురించి చెప్పాలంటే ముందుగా పాల్కూరికి సోమనాథుడి గురించి అయితే తెలుసుకోవాలి. ఈ యొక్క పాలకుర్తి పుణ్యభూమిలోనే 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ కావ్య నిర్మాణ ధైర్యుడు, బసవపురాణ కావ్యకర్త, మహాకవి శ్రీ పాల్కూరికి సోమనాథుడు జన్మించాడు. శ్రీ విష్ణురామిదేవుడు శ్రీయాదేవమ్మ దంపతులకు శ్రీ సోమేశ్వర స్వామి వరప్రసాదంగా ఈ యొక్క మహానుభావుడు జన్మించాడు. తల్లిదండ్రులు స్వామిని సేవించి కొడుకు పుడితే ఆ స్వామి పేరే పెట్టారంట. అందుకే తల్లిదండ్రులు ఆయనకు సోమనాథుడని పేరు పెట్టుకున్నారు. శ్రీ సోమనాథుడు ఈ సోమేశ్వరుని స్తుతిస్తూ సోమనాథుని స్తవము రాశాడని చెబుతారు. అనుభవసారము, బసవపురాణము, పండితారాధ్య చరిత్ర, చతుర్వేద సారము మొదలైనకు అనేక గ్రంథాలను, ఎన్నో లఘుకృతులను సోమనాథుడు రచించాడు. ఈ గ్రామంలో సోమనాథుని స్మృతి చిహ్నంగా నిర్మించినటువంటి శివాలయం కూడా ఉంది. ఈ మహాకవి కూడా ఈ యొక్క సోమేశ్వరుణ్ణి ఆరాధించేవాడట. అంటే అంతకు పూర్వం నుంచి సోమేశ్వర స్వామి అక్కడ కొలువై భక్తుల కోరికలను తీరుస్తున్నాడన్నమాట. పాలకుర్తి అడ్డ ఉద్యమకారుల గడ్డ, చాకలి ఐలమ్మ, దొడ్డి కుమ్రన్న, సర్దార్ సర్వాయి పాపన్న మొదలగు ఉద్యమకారులు పుట్టింది ఈ గడ్డ మీదనే. ప్రఖ్యాతమైన తెలుగు కవులైనటువంటి పాల్కురికి సోమనాథుడు బమ్మెర పోతన పుట్టింది కూడా ఈ గడ్డ మీదనే. పాలకుర్తి తెలంగాణ రాష్ట్రము జనగామ జిల్లా పాలకుర్తి మండలానికి చెందిన గ్రామము. పాలకుర్తి గ్రామంలోని ప్రధాన కూడలని చూడవచ్చు. మనకు 4 దిక్కుల్లో 4 రహదారులు, 4 విగ్రహాలను అయితే చూడవచ్చు. ఇది సమీప పట్టణమైనటువంటి జనగామ జిల్లా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది. వరంగల్ జిల్లా కేంద్రం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో వరంగల్ హైదరాబాద్ రహదారిపై స్టేషన్ గణపూర్ నుంచి 23 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. కొండపైకి చక్కని ఘాట్ రోడ్డు సౌకర్యం కూడా ఉంది. యాత్రికులకు కనీసమైనటువంటి వసతులు ఉన్నాయి. హైదరాబాదు, వరంగలు, ఖమ్మము, నల్గొండ, స్టేషన్ గణపూరు, జనగామ, తొర్రూర్ల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. భక్తులు అధికంగా వచ్చి ఈ యొక్క శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ఇప్పుడైతే మనం శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఓంకారేశ్వర స్వామి యొక్క కోరని అయితే మీకు చూపెడుతూ ఉన్నాను, చూడండి. సో కోనేరు చూడడానికి ఎలా ఉందంటే చాలా బాగుంది. సో కోనేరులో నీరు సో ఆకుపచ్చగా అయితే మనకు కనిపిస్తూ ఉంది, చూడవచ్చు ఎట్లా ఉందో. కోనేరు అనేది ఇక్కడ మనం చూడవచ్చు, గుట్ట మీద నుంచి కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం గుట్ట కింద ఉన్నాము. సో గుట్ట కింద ఉన్నటువంటి శ్రీ ఓంకారేశ్వర స్వామి యొక్క కోనేరుని అయితే మనం చూడబోతున్నాం, చూస్తూ ఉన్నాం. సో అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఓంకారేశ్వర స్వామి టెంపుల్కు ముందు భాగంలో, సో ఇక్కడ గోడపై ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, మనం ప్రజెంట్ అయితే చూస్తూ ఉన్నాము. సో ఎంత బాగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడ దేవతల పేర్లు అయితే నాకైతే తెలియదు. సో మీరైతే చూడండి, చూడవచ్చు ఎంత బాగా ఉందో. చాలా అద్భుతంగా అయితే నాకు కనిపిస్తూ ఉన్నాయి విగ్రహాలు. సో ఇప్పుడైతే మనం శ్రీ ఓంకారేశ్వర దేవాలయం లోపలికి అయితే వెళ్తున్నాము. సో గేటు భాగం ముందు భాగం నుంచి వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాము నాగేంద్రుడు. సో నాగేంద్రుడు రావి చెట్టు కింది భాగంలో అయితే ఉన్నాడు. సో ఇది రావి చెట్టు, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా రావి చెట్టు అనేది ఖచ్చితంగా దర్శనం ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క దేవాలయం అయితే మనం చూస్తున్నాము, శ్రీ ఓంకారేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే పరీక్షించబోతున్నాం, చూస్తూ ఉన్నాం. సో చూడవచ్చు ఈ యొక్క పంచగుళ్ళు అంటారు వీటిని. పంచగుళ్ళు అంటే ఆదిగుళ్ళు అని అర్థం. సో ఆదిగుళ్ళు అంటే పంచగుళ్ళు అని అర్థం. సో పంచగుళ్ళు అంటే 5 దేవుళ్ళు ఉన్నారని అర్థం. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది బ్రహ్మ, సో శివుడు, పార్వతి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి. సో ఇది మనకు బ్రహ్మ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏదో ఉంది మనకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ కూడా చూడవచ్చు చాలా బాగుంది విగ్రహాలు. సో ఇప్పుడైతే మనం ఈ యొక్క ఇది కాకతీయుల కాలం నాటిదని మనకు కూడా అర్థమవుతుంది.
సో వీటిని అయితే మనం చూడవచ్చు. ఈ సద్గురు దత్తాత్రేయ స్వామి వారిది శ్రీ ఓంకారేశ్వర స్వామి. సో మనం చూస్తూ ఉన్నాం ఓంకారనాదం వినిపిస్తూనే ఉంటుంది. సో మనమైతే చూడవచ్చు శ్రీ ఓంకారేశ్వర స్వామిని. సో ఇక్కడ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క మందిరాన్ని చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర కూడా చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారిని కూడా మనం చూడబోతున్నాము. ఇది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఇవి పంచగుళ్ళు అన్నమాట. ఇవి కాకతీయుల కాలం నాటి నాని అర్థమవుతూ ఉంది. సో ఇవి యొక్క స్తంభాలను అయితే రాతి స్తంభాలను అయితే మనం చూడవచ్చు ఎలా ఉన్నాయో. మొత్తం రాతితో నిర్మించబడింది ఈ దేవాలయము. పాలకుర్తి పట్టణం నుంచి అయితే 2 కిలోమీటర్ల దూరంలో అయితే వెళ్తాము. సో అంతేవిధంగా శ్రీ ఓంకారేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలో ఘాట్ రోడ్డు మీదకి వెళ్ళి మనం వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకు చూడవచ్చు ఇది ఘాట్ రోడ్డు. సో ఇక్కడ ఇది ఓంకారేశ్వర స్వామి యొక్క టెంపుల్, పంచగుళ్ళు 5 గుళ్ళు చూడవచ్చు. సో ఇప్పుడైతే మనం ఆ గుడి మీదకైతే వెళ్ళబోతున్నాము. సో ఇది ఘాట్ రోడ్ అన్నమాట. ఈ ఘాట్ రోడ్ మీదకి వెళ్ళి మనం వెళ్తూ ఉన్నాం. పాలకుర్తి అనే పేరు ఎలా వచ్చింది? పాలేరు పాలకూరికి పాలకుర్తి. వేల సంవత్సరాల చరిత్ర గల ఈ కొండ గుహల నుండి పాలలాంటి నీరు ప్రవహించేదట. ఆ నీరు చెరువులో కలిసి పాలేరుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. అందువల్ల పాలేరుకు జన్మనిచ్చినటువంటి ఈ మహాక్షేత్రమే పాలకుర్తిగా అయింది. దీన్నే పండితులు క్షీరగిరి అని కూడా పిలుస్తారు. పాలకుర్తి పచ్చని చెట్లతో కూడిన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈ మార్గము పర్వతాగ్రంపై ఉన్న దివ్యక్షేత్రానికి దారితీస్తుంది. పాలకుర్తికే క్షీరగిరి అని పేరు. క్షీర సముద్ర రాజతనయ అయినటువంటి లక్ష్మీదేవిని చేపట్టినటువంటి విష్ణువు, గిరిరాజతనయ అయినటువంటి పార్వతిని చేపట్టిన శివుడు కూడా ఈ క్షీరగిరిపై పక్క పక్కనే గుహలపై వెలసి హరిహరులకు భేదం లేదని ప్రబోధిస్తూ భక్తజనులను దీవిస్తున్నాడు. శివుడు శ్రీ సోమేశ్వరుడుగా, విష్ణువు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభూగా వెలిసినటువంటి 2 వేరువేరు పర్వత గుహల పరమ పుణ్యక్షేత్రము ఈ యొక్క పాలకుర్తి. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మరియు శివునికి అంకితం చేయబడింది. 1200 నుంచి 1300 సంవత్సరాల క్రితము ఋషులు ఇక్కడ తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతుంది. సప్త ఋషులు అంటే 7 ఋషులు కోరిక మేరకు సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడు. పాలకృతి శివకేశవులు 2 స్వయంభూలుగా ఒకే కొండపై వెలిసిన దివ్యక్షేత్రం. దట్టమైన చెట్ల మధ్య కొండలపై భాగాన 2 గుహలు. ఒక గుహలో సోమేశ్వరుడు, పక్కన వేరొక గుహలో లక్ష్మీ నరసింహుడు కొలువుదీరి కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నీరాజలు అందుకుంటున్నారు. క్షేత్ర మహత్యం. ఈ కొండరాళ్లకు చెట్ల కొమ్మలకు 100 కొద్దీ 1000 కొద్దీ తేనెపట్టలుంటాయట. శుచిశుభ్రత పాటించకుండా ఆలయానికి వస్తే తేనెటీగలు శిక్షణ భటులుగా వారిని వెంబడించి స్నానం చేసేంత వరకు వారిని వదలవట. స్వామికి మొక్కులు మొక్కి ఆపదలు తీరిన తర్వాత మర్చిపోతే స్వామివారికి వెంటనే గుర్తు చేస్తూ ఉంటారట. శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు వశిస్తారట. శివస్ హృదయంబు విష్ణువు, విష్ణుశ్రయ హృదయంబు శివ, శివాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివాహ అని విఘ్నులు చెబుతూ ఉంటారట. అదే హరిహర తత్వము. శివకేశవులు అభియత తత్వాన్ని ప్రబోధించే హరిహర క్షేత్రము జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఇది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న శివ పంచాయతన క్షేత్రం. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన విశేషాలు ప్రాముఖ్యతనైతే ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. క్షీరగిరిగా చెప్పబడే పాలకుర్తిలో ఎత్తైన కొండలపై 2 గుహలున్నాయి. ఒక గుహలో శివుడు శ్రీ సోమేశ్వరుడిగాను, మరొక గుహలో విష్ణువు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారుగాను నెలకొని ఉన్నారు. విష్ణువు ఉన్న కొండ నుంచి నీరు పాలవలే కారేవని అందుకే క్షీరగిరికి పాలకృతి అనే పేరు వచ్చిందని అంటారు. ఇది 1000 ఏళ్ల చరిత్ర గల హరిహర క్షేత్రంగా భక్తులకు కొలువునందుకుంటుంది.
దీనికి పక్కన ఒక టెంపుల్ కూడా ఉంది. సో ఇది ఇక్కడ గండదీపం అయితే వెలుగుతూ ఉంది, ఒక దేవత అయితే మనం పట్టుకొని ఉందన్నమాట. సో ఒక చూడొచ్చు మనం ఇక్కడ ఒక దీపం అయితే వెలుగుతూ ఉంది. ఎత్తైన కొండ రెండుగా చీలి గిరి ప్రదక్షిణ మార్గానికి దారి ఏర్పడడం చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. సో కొండపైకి మనం ప్రత్యక్ష మార్గం లేనందున కొండ చుట్టూ తిరుగుతూ రోజు ఆలయ ప్రదక్షిణ అటువంటి చేసేటువంటి ఒక వృద్ధ మహిళ, ఒక 70 సంవత్సరాల ముసలావిడ దేవత యొక్క కరుణకు చెప్పుకోదగ్గటువంటి ఉదాహరణ. వయసు పెరిగే కొద్దీ ప్రయాణం కొనసాగించడం ఆమెకు కష్టంగా మారిపోయిందట. సో కరుణతో సోమేశ్వరుడు ఆలయ వెనకాల ఉన్న కొండ గుండా నుంచి ఒక మార్గాన్ని సృష్టించిండు, తద్వారా ఆమెకు ప్రదక్షిణలు చేయడము సులభతరమైందట. సో అప్పటి నుంచి భక్తులు ఇరుకైనటువంటి సొరంగం ద్వారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ సొరంగం ద్వారా ప్రదక్షిణలు అనేటివి చేస్తూ ఉన్నారు. సో పరిశుభ్రత మరియు భక్తితో మార్గంలోకి ప్రవేశించేవారు వారి పరిమాణంతో సంబంధం లేకుండా సులభంగా దాటిపోతారని నమ్ముతారు ఈ గుహ నుంచి. సో ఈ యొక్క సొరంగ మార్గం నుంచి చూడొచ్చు, గిరి ప్రదక్షిణ మార్గం అంటారు దీన్ని. సో అయితే అపరిశుభ్రంగా ఉన్నవారు ఈ ప్రాంతాన్ని రక్షించే తేనెటీగలచే తరిమివేయబడతారు. ఈ కొండ అనేక తేనెటీగలకు నిలయంగా ఉంది మరియు తేనెటీగలను ఈ ప్రదేశానికి సంరక్షకులుగా పరిగణిస్తారు. సో ఇప్పుడు మనం చూడవచ్చు ఇది ఎట్లా ఉందో, రెండు గుహలు రెండు కొండల మధ్య ఒక గిరి ప్రదక్షిణ మార్గం అనేది ఏర్పడుతుంది. సో చూడవచ్చు ఎట్లా ఉందో, సొరంగం లాగానే ఉంది. సో లావుగా ఉన్న వాళ్ళైతే పడరు ఇందులో. సో సార్ నేను సన్నగా ఉన్నాను కాబట్టి నేనైతే పడ్డాను. సో పడుతూ లోపలికి వెళ్తూ ఉన్నాను, ఇట్లా వెళ్ళాను బయటకు వచ్చాను. సో ఇక్కడ కూడా మా వారు ఉన్నారు, మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మా ఛానల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఇప్పుడు నేను బయటికి తీస్తున్నా. సో వస్తూ ఉన్నారు చూడండి. సో ఎంత బాగుందంటే చాలా బాగుంది గుహ లోపల. సో ఇప్పుడైతే మేము మెట్ల అయితే ఎక్కుతూ ఉన్నాము. సో మెట్లు ఎందుకు ఎక్కుతున్నామంటే మీకు అర్థమై ఉంటాయి. సో కొండ మీదికైతే ఎక్కుతూ ఉన్నాం అన్నమాట. సో గండదీపాన్ని చూడడానికైతే మేము వెళ్తూ ఉన్నాం. సో అఖండ జ్యోతి కూడా వెలుగుతుందట అక్కడ. సో అఖండ జ్యోతి అనేది మీకు తెలుసు. సో భారతదేశంలో శబరిమల తర్వాత, సో అరుణాచల క్షేత్రం తర్వాత అంటే మూడవ అఖండ దీపాన్ని వెలిగించేటువంటి మూడవ దివ్యక్షేత్రము ఈ యొక్క పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. సో ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాము ఈ కొండ మీదికైతే వచ్చినాము. సో ఇక్కడ ఒక బండ మీద ఒక శివలింగం స్టాచ్యూ అయితే ఉన్నది, సో ఇనుపది. సో ఇప్పుడైతే మేము ఈ యొక్క అఖండ జ్యోతి దగ్గరికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ అఖండ జ్యోతి. సో ఇప్పుడు గండదీపం. సో గండదీపం అంటే గండదీపంని అయితే ఇప్పుడు మీకు అయితే చూపించబోతున్నా. సో చూడండి ఇది గండదీపం. సో ఇక్కడ గండదీపం మిద్దె అనేది ఉంటుంది. సో ఈ మార్గం ద్వారా భక్తులు పైకి వచ్చి గండదీపం వెలిగించి తమ యొక్క మొక్కులను తీర్చుకుంటారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది గండదీపం. సో ఇక్కడ రైట్ సైడ్లో మెట్లు అనేటివి కాలుతూ ఉంటాయి వీడికి. సో ఎడమ వైపు ఏమో చల్లగా ఉన్నాయి. సో అది ఒక అద్భుతంగా ఉంది ఇక్కడ. కొంచెం పైకి బరువైన శరీరం కలిగిన వాళ్ళు చీకటికి భయపడేవారు ఆధునికంగా నిర్మించినటువంటి వేరే మెట్ల ద్వారా కానీ వచ్చి పైకి చేరుకొని గండదీపం వెలిగించుకుంటారు. అయితే శిఖర ప్రదక్షిణ చేయాలంటే మాత్రం రాళ్ల మధ్య నిలువు మెట్లు పై ప్రయాణం చేయాల్సిందే. సో ఇది గండదీపము. సో గండదీపం అయితే మనం చూడవచ్చు ఇది అన్నమాట ఇక్కడ వెలిగిస్తారు. గండదీపానికి ఇనుప మెట్లు అనేటివి మనం చూస్తూ ఉంటాము. సో ఇవి ఇనుప మెట్లు. సో వీటికి గాజులు అనేటివి మొక్కుబడిగా కట్టి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూసేది అఖండ జ్యోతి. సో అఖండ జ్యోతి అనేది సో ఇక్కడ ఈ ప్రాంతంలో వెలిగిస్తారు. సో గుట్ట మీద ఇక్కడ వెలిగిస్తే సో పాలకుర్తి ప్రజలందరికీ కింది నుంచి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, వెలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం కిందికైతే వెళ్తున్నాము. సో రెండవ మార్గం గుండా అయితే మనం వెళ్తూ ఉన్నాము. సో రెండవ మార్గం అనేది మెట్ల దారి. సో ఫస్ట్ సొరంగ మార్గం నుంచి అయితే వచ్చినాము. సో ఇప్పుడు రెండవ మార్గము మెట్ల దారి ఉంది కిందికి. సో ఈ మెట్ల దారి గుండా అయితే కొంతమంది అయితే రావచ్చు. లావుగా ఉన్నవారు సొరంగ మార్గంలో పడరు కాబట్టి సో రెండవ మార్గం మెట్ల దారి అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా కూడా రావచ్చు, మెట్లు ఎక్కువంటూ మీదికి రావచ్చు. సో అఖండ జ్యోతిని చూడొచ్చు, గండదీపాన్ని చూడొచ్చు ఈ మార్గం ద్వారా. సో ఇక్కడ సొరికి ఉంది చిన్నగా. సో ఇట్లా కూడా వెళ్తూ ఉన్నాము. సో ఇట్లా నుంచి కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్తే మనం దేవాలయం దగ్గరికి చేరుకోవచ్చు మళ్ళీ. సో ఇక్కడికి మా వాళ్ళు వస్తున్నారు, ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు.
సో ఇది అన్నమాట కిందికి వెళ్తూ ఉన్నాము. సో ఇది ఇక్కడ నుంచి కూడా మనం చూడవచ్చు ఎంత బాగుందో. సో ఇవి మెట్ల దారి అన్నమాట, ఇట్లా కూడా ఏర్పాటు చేసిల్లు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక విగ్రహం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఏం విగ్రహం అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో ఇదైతే పక్కకు పెట్టేశారు, సూర్యుని లాగా ఉంది వెనకాల. మొదటి మార్గము ఇలా వెళ్ళాము సరంగ ద్వారా. సో వచ్చే మార్గము ఇలా వచ్చాం మెట్ల నుంచి. సోమేశ్వరుడి ద్వారం ముందు సోమేశ్వరుని పాదముద్రలు చూడవచ్చు. సో అంతేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇది బంగారు వర్ణంతో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సో బంగారు రంగులో అయితే ఉంది ధ్వజస్తంభము. సో ఇక్కడ మనం చూడవచ్చు ఇది చాలా బాగుంది. సో ఇక్కడ నంది విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. నంది విగ్రహానికి నమస్కరించి నంది కొమ్ముల నుంచి సోమేశ్వరుణ్ణి భక్తులు వీక్షిస్తూ ఉంటారు చూడ్డానికి. అక్షరాభ్యాసము తలనీనాలు సమర్పించి నంది చుట్టూ తలపై గండదీపంతో ఈ యొక్క ప్రదర్శన చేస్తారు, నంది చుట్టూ ప్రదర్శన. అంతేకాకుండా ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం, నేనైతే గంట అయితే కొడుతున్నాను. సో గంట శబ్దాన్ని అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది సోమేశ్వరునికి ద్వారం ముందు శృంగి ఇక్కడ మనకు భృంగి ద్వారపాలకులుగా దర్శనమిస్తారు. గణపతి కూడా ఈ ఆలయంలో వెలిసి ఉండడం విశేషం, చాలా అద్భుతంగా ఉంది గణపతి. శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దర్శనం. ఎత్తైన కొండ మీద రెండు ద్వారాలు గల ఒకే గుహలో దక్షిణంగా సోమేశ్వర స్వామి, దానిలో నుండి స్వామికి ఎడంవైపుగా ఉన్న మార్గం ద్వారా నరసింహుని గుహలోనికి దారి ఉంది. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్తర స్థానంలో కూర్చొని సోమేశ్వరుని చూస్తున్నట్లుగా ఉంటుంది. శ్రీ సోమేశ్వర స్వామి వారి దివ్య రూపం. శ్రీ సోమేశ్వరుడు గుహలోపలికి ఎత్తైన తిన్నపై స్వచ్ఛదేవల కాంతుల నీనుతూ సుమారు అడుగున్నర ప్రమాణంలో పానమట్టంపై వెలసి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆర్జిత సేవలో భక్తులకు స్వయంగా స్వామికి అభిషేకం చేసే అవకాశం కూడా ఉంది. పంచామృత అభిషేకాలు మారేడు గరక ఖర్జుర నీటితో పల్లరసాలతో స్వామిని అభిషేకిస్తారు. శ్రావణ మాసంలో లక్ష బిల్వార్చన, అమ్మవార్లకు లక్ష కుంకుమార్చన, శతచండి హవనం జరుగుతాయి. కార్తీక మాసంలో నెల పొడవున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవి ఒకవైపు మకరణ తోరణంతో పార్వతీ అమ్మవారు ప్రకాశవంతంగా దర్శనమిస్తుంది. రజత కిరీటంను ధరించి అభయాస్త ముద్రలతో కరుణిస్తుంది. అమ్మవారికి కుంకుమ పూజ, ఆకుతో పవిత్ర జల సంవర్చన జరుపుతారు. ఈ క్షేత్రంలో శివదర్శనం ఎంత ముఖ్యమైనదో విష్ణు దర్శనం కూడా అంతే ముఖ్యమైనది. శ్రీహరుడు నరసింహ అవతారమే శ్రీ లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తూ ఉంటాడు. చారిత్రక పౌరాణిక విశేషాల నిలయము ఈ పాలకుత్తి క్షేత్రం. ఇక్కడ శివదర్శనం ఎంత మహోన్నతమైందో విష్ణు దర్శనం కూడా అంతే మహిమాన్వితమైంది, సకల పుణ్యదాయకమైనది. వేరొక గుహలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశాడు. శ్రీ మహావిష్ణువు నామంతో శంఖచక్రాలతో నరసింహుని నల్లరాతి మూలమూర్తి దర్శనమిస్తాడు. శ్రీ నరసింహుడు శ్రీ లక్ష్మీ సమేతుడై ఎత్తైన తిన్నపై సుమారు మూడడుగుల విగ్రహంలో కొలువుదీరి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. ఆర్త త్రాణ పరాయణుడు ఆశ్రిత జన రక్షకుడై భక్త మాందారకుడిక భక్త జనుల పూజలు అందుకుంటున్నాడు. మానసిక రోగాలు శారీరక బాధలు శ్రీ స్వామిని దర్శిస్తే నశిస్తాయని భక్తుల యొక్క నమ్మకం. అందుకేనేమో స్వామిని దర్శించిన ప్రతి భక్తుణ్ణి అర్చకుల వారు స్వామి పాదాల చింత నన్ను చిన్న బెత్తాన్ని తీసుకొని భక్తుల వీపుపై నెమ్మదిగా తాటించడం ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ముఖమండపం లోపలికి వెడితే గుహలో తిన్నపై స్వామి దర్శనం తప్పిస్తే అంతరాలయము గర్భాలయం వంటివి వేరుగా కనిపించవు. ఆ స్వామి దర్శనమే భక్తులకు పరమానందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆలయం యొక్క చరిత్ర చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వర పార్వతి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి నేను. యోగులు తపస్సు చేస్తే వెలిసిన లింగం యోగలింగంగా శ్రీ సోమేశ్వర స్వామి ప్రతీతి. 11వ శతాబ్దం నుంచి ఇక్కడ స్వామివారికి సేవించినట్టుగా భక్తులు వారి రచనలు పొందుపరిచారు. ఆ రచనల ఆధారంగా మనం 11వ శతాబ్దానికి సంబంధించిన దేవాలయమని మనం చెప్పగలుగుతున్నాం. దానికి మూలం ఏంటంటే పాలకూరికి సోమనాథుడు, బొమ్మెర పోతన ఈ ప్రాంత వాసులు. పాలకూరికి సోమనాథుడు గారి తల్లిదండ్రులు కూడా రాయచూరుకు కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు సంబంధించిన వాళ్ళు, అక్కడ సమీప గ్రామం. వారు కూడా సంతానం కోసం ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చి 41 రోజులు
వారు నిద్ర చేసి స్వామివారి సేవించుకుంటే వారికి సంతానం కలిగింది. దానిలో భాగంగా స్వామివారి పేరు కలిసే విధంగా సోమనాథుడికి సోమేశ్వర స్వామి పేరు కలిసే విధంగా సోమనాథుడిగా నామకరణం చేయడం జరిగింది. సోమనాథుడి గారి కాలం 1140 నుంచి 1212 వరకు. వారు రచించినటువంటి పండితారిద్ర చరిత్ర, బసవపురాణం లాంటి గ్రంథాల్లో వారు శ్రీ సోమేశ్వర స్వామిని సేవించుకున్నట్టుగా రాసి ఉన్నారు. ఆ గ్రంథాల ఆధారంగా మనం 11వ శతాబ్దానికి సంబంధించిన దేవాలయం అని మనం సగర్వంగా చెప్పగలుగుతున్నాం. అట్లాగే ఇక్కడ స్వామి చాలా మహత్తు గల స్వామి. ఆ గుహ పక్కన సప్తఋషులు ఇక్కడ తపస్సు చేశారు. అక్కడ మనకు అర్ధరాత్రి ఓంకారనాదం వినిపిస్తుంటుంది ఇప్పటికీ. ఇక్కడ శివుడు వేరే కేశవుడు వేరనే భేదాలు భక్తుల్లో ఉన్నది. శివకేశవులు అంతా ఒకటే అని తెలియజెప్పడం ఇక్కడ క్షేత్ర ప్రత్యేకత. ఆ గుహలో పరమశివుడు సోమేశ్వరుని రూపంలో స్వయంగా వెలిసి ఉన్నారు. ఈ గుహలో లక్ష్మీనరసింహస్వామి నామాల రూపంలో వెలిసి ఉన్నారు. భగవంతుడు అంతా ఒక్కటే అని తెలియజెప్పడమే ఇక్కడ క్షేత్రం ప్రత్యేకత. అట్లాగే పూర్వం ఒక భక్తురాలు అనునిత్యం తను చిన్నప్పటి నుంచి జ్ఞానం తెలిసినప్పటి నుంచి కొండ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసేది. తను నిత్యం చేసి చేసి వృద్ధురాలు అయిపోయిన తర్వాత నా శరీరం సహకరించట్లేదు, ఈ 3 కిలోమీటర్లు తిరగలేకపోతున్నానని చెప్పి దండం పెట్టి ఊరుకుంటే అప్పుడు స్వామివారి స్వప్నంలో సాక్షాత్కరించి కొండ చుట్టూ అవసరం లేదు, మా 2 గుహల చోటు నీకు ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నానని స్వప్నంలో తెలియజేస్తే అప్పుడు గ్రామ పెద్దల్ని పురులను అందరిని పిలుచుకొని వచ్చి చూసేటప్పటికి ఒకటిగా ఉన్న కొండ 2గా చిల్లింది. ఆ ప్రదక్షిణ మార్గం మీరు తీయొచ్చు, షూట్ చేసుకోవచ్చు, చాలా స్వయంభూగా ఉంటుంది. అట్లా ఇక్కడ స్వామివారికి రక్షక భటులుగా కొన్ని 100 తేనె తిట్టలుంటాయి. భక్తి భావంతో వచ్చే భక్తులందరినీ ఏమనవు. ఎవరైనా హేళన భావంతో కానీ మత్తు పదార్థాలు మాంసాహారం భుజించి కానీ ఎవరైనా వస్తే భక్తుల మనోభావాలు దేవాలయ మనోభావాలు దెబ్బ తిని వస్తే ఎన్ని వేల మంది ఉన్నా వాళ్ళని మాత్రమే వెంబడించి కింది వరకు తరిమేస్తాయి. ఇక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి ఇప్పటికి కూడా. అందుకే ఈ దేవాలయానికి అందరు భక్తులు పరిగెడుపునే వస్తారు. ఇక్కడ ఉదయం పూట ఎక్కువ వస్తారు, అంతా మధ్యాహ్నం వరకు కూడా వస్తారు. సాయంత్రం ఈవెన్ వెజిటేరియన్ అయినప్పుడు కూడా భోజనం చేసింది, శాకాహారం తిన్నప్పుడు కూడా ఎవరు రావడానికి సాహసం చేయరు. స్వామివారు న్యాయమైన ఎటువంటి కోరికలు కోరుకున్నా తప్పనిసరి ఇస్తారు. అట్లా మనకు భక్తుల మనోభావాలన్నీ కూడా తీర్చే విధంగా ఆ కల్పవృక్షం ఉంది. అక్కడ సంతానం గురించి వచ్చి మొక్కి టెంకాయ బంధనం చేస్తారు. సంతానం అయిన తర్వాత వచ్చి ఊయలలు అప్పజెప్పిపోతారు. ఎటువంటి కష్టం ఉన్నా కూడా స్వామివారికి నమస్కరించి టెంకాయ బంధనం చేస్తే ఆ కష్టం తీరిపోతుంది. ఇక్కడ చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ క్షేత్రం భక్తులందరికీ కూడా చాలా దీవెనలు ఇచ్చుకుంటా, వాళ్ళ కష్టాలను తీర్చుకుంటా శ్రీ సోమేశ్వర స్వామి వారు అందరికి కూడా దీవెనలు అందజేస్తున్నారు. చాలా మహత్తు గల స్వామి, శుభం భూయాలు. అంటే ఇక్కడ ఏ సమయంలో వస్తారు భక్తులు ఇక్కడికి? ఇక్కడ అనునిత్యం ప్రతి సోమవారము దాదాపు 5 నుంచి 10 వేల వరకు వస్తారు. కార్తీక మాసము, శ్రావణ సోమవారం లాంటి వాళ్ళు ఇంకెక్కువగా వస్తారు, 20,000-25,000 వరకు వస్తారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉంటాయి ఇక్కడ. కార్తీక పౌర్ణమి ఇక్కడ మన భారతదేశంలో 3వ అఖండ జ్యోతి నిర్వహిస్తున్నట్టు క్షేత్రంగా ప్రతీతి. మొదటిది శబరిమల అయ్యప్ప స్వామి, 2వది అరుణాచల క్షేత్రం, 3వది పాలకుర్తి క్షేత్రం. ప్రతి పౌర్ణమికి ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు. ఆ కార్తీక పౌర్ణమికి అఖండ జ్యోతి చాలా వైభవంగా చేస్తాము, కొన్ని లక్షల మంది కార్యక్రమానికి హాజరవుతుంటారు. పాలకుర్తిలో అతిపెద్ద దేవాలయం ఇక్కడ పాలకుర్తిలో జనగాం జిల్లా. ఇది జనగాం జిల్లా, ఓకే. తెలంగాణలోనే ప్రముఖమైన శివక్షేత్రంగా ప్రసిద్ధి. అట్లాగే ప్రధాన దేవాలయం ఇక్కడ సోమేశ్వర స్వామి, ఉపాలయం లక్ష్మీనరసింహ స్వామిగా ఉన్నారు. జనగాం జిల్లాకి ఎంత వస్తుంది? ప్రస్తుతము పూర్వపు వరంగల్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత జనగాం జిల్లా. ఓకే థ్యాంక్ యూ. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. యాదాద్రి భువన, రాయగిరి గ్రామ. రాయగిరి గ్రామ. సో ఇక్కడ అంటే ఇక్కడ దేవాలయం ఇక్కడికి అంటే ఎక్కువ ఏ సమయంలో వస్తారు మీరు? ఎప్పుడు అభిషేకం టైంలో అంటే భగవంతుడు ఎప్పుడు రప్పిస్తే, ఇప్పుడైతే 3 అమాసాలు ఉన్నైతే వస్తున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు పూర్ణ కోరికలు నెరవేరుతాయి ఇక్కడ? ఇప్పటి వరకు అయితే నెరవేరినాయి. అంటే ప్రతి ఎక్కువ సోమవారాల్లో వస్తారా? సోమవారం అన్నది ఏం లేదు, కానీ మాకు వీలంటే ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి వస్తాం. అంటే కోరిన కోరికలు నెరవేరుస్తారు. ఇట్లా ఉంటుంది ఇక్కడ. ఏమేమి చేస్తారు ఇక్కడ అంటే సంతానం గురించి ఏదైనా మన మనసులో ఏదన్నా కావాలి అని భగవంతుడికి అర్పిస్తే నెరవేరుస్తాం. అదే అఖండ జ్యోతి కూడా మొక్కుకుంటే కూడా ఇక్కడ దీపము, దీపము నెరవేరుతుంది. చాలా మహిమగల మహిమగల.
ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది శివుడు, పార్వతి, గణపతి. సో విగ్రహం చాలా బాగుంది, చూడచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు మెట్టు మెట్టుకు పూజలు చేస్తారట. కొబ్బరికాయలు కొట్టడము, గణదీపాలు వెలిగించడము, అన్నదానము, తలనీలాలు సమర్పించడం, కోడలను కట్టి వేయడం వంటి మొక్కులు తీర్చుకుంటారు. పెళ్లి కాని వారు మొక్కుకొని పెళ్ళైన తర్వాత స్వామివారికి కళ్యాణం చేస్తారు. స్వామివారికి పల్లకి సేవ ప్రత్యేకం. సంతానం లేని భార్యాభర్తలు కానీ, పెళ్ళి కానీ, యువతి యువకులు కానీ కొబ్బరికాయలు ఈ యొక్క కల్పవృక్షాన్ని కడుతూ ఉంటారు. ఈ విధంగా చూడొచ్చు మనం చిత్రంలో. సంతానం లేని వారు సంతానం కలిగాక తొట్టెలు కట్టి డోలారోహణ చేస్తారు. ఈ విధంగా పిల్లలు పుడితే బంగారము, వెండి, కర్ర, ఇల్లు చేయించి స్వామివారికి సమర్పిస్తారు. అనారోగ్యంతో బాధపడేవారు అవయవాలను వెండితో చేయించి తెచ్చి సమర్పించడం కూడా ఈ ఆలయంలో కనిపిస్తూ ఉంటుంది. సో మనం చూస్తున్నాము ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఒక మార్గం ఉంది, ఇక్కడ కూడా మెట్ల మార్గం ఉంది. సో ఇట్లా కూడా వస్తూ ఉన్నారు కొంతమంది. అంటే మొత్తం మనకు రెండు దారులు ఉన్నాయన్నమాట. ఫస్ట్ దారి, సెకండ్ దారి. సో మధ్యలో అయితే గుహ అన్నమాట. సో సురిక నుంచి వెళ్ళచ్చు అన్నమాట. సో ఇది మీదికి వెళ్ళేటువంటి మార్గము. సో ఇలా కూడా వస్తూ ఉన్నారు జనాలు, మనం చూసాం ఇందాక. సో ఇక్కడ మనకు కల్పవృక్షం అంటే రావి చెట్టుకు సో ఈ విధంగా ముడుపులు అయితే కట్టి ఉన్నాయి, మనం చూడవచ్చు. కొమ్మకు ముడుపులు అయితే కట్టి ఉన్నాయన్నమాట. ఇలా మనం చూస్తూ ఉన్నాం చిత్రంలో అయితే, మీరు చూడండి, చూడవచ్చు. సో ఇక్కడ అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు గోప బాలకుడై మురళీధరుడై మూర్తి భవించి ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ గో సంరక్షణ జరుగుతూ ఉంటుంది, అంటే గోవులను సంరక్షించడం జరుగుతుంది. గోమాత పూజ, సకల దేవత పూజ అంటారు. ఇక్కడ బ్రహ్మ, సరస్వతి, శివుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు మొదలగు దేవతలతో నిక్షిప్తమై చిత్రింపబడినటువంటి గోవు విశాల చిత్రపటము ఇక్కడ దర్శించవచ్చు మనం. సో ఇంకో దారి కూడా ఉంది, ఇది తోరణం, ఇది అసలైన దారి. సో ఇట్లా వెళ్ళచ్చు, ఈ విధంగా కూడా మనం ఈ తోరణం నుంచి వెళ్ళచ్చు లోపలికి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది శివుడు, నంది. సో శివుడు చూడండి ఎంత బాగా ఉన్నాడో. సో కొండపై అయితే నిలబడైతే ఉండడం జరిగింది. ఇప్పుడు మనం కొండ కింది నుంచి అయితే, ఇక్కడ నుంచి అయితే లక్ష్మీ నరసింహస్వామి, సోమేశ్వర స్వామిని అయితే మనం చూడవచ్చు. సో గుడి టెంపుల్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు గుట్ట కింది భాగం ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూస్తూ ఉన్నాము. సో ఆంజనేయ స్వామి దర్శనానికి వేకువజామున సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఉప్పు రాశిగా పోసి దానిపై ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి ప్రదర్శనలు చేస్తారు. ఎటువంటి భూత, ప్రేత, పిశాచాది బాధలున్నా తొలగిపోతాయని, సంతానం లేని వారు సంతానం పొందుతారని భక్తుల నమ్మకం. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇది ఒక రథము. సో ఈ రథంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకు నంది ఉన్న ప్లస్ గరుత్మంతుడు కనిపిస్తూ ఉన్నాడు, చూడచ్చు. సో ఇది ఒక రథం అన్నమాట. సో ఇది శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం. సో ఈ రథంపై ఉత్సవాలు అనేటివి జరుపుతూ ఉంటారు, ఈ రథంపై తిప్పుతూ ఉంటారు అన్నమాట. మనం చూడవచ్చు ఇక్కడ ఈ గుట్ట కింది భాగంలో. సో గుట్ట కింది భాగం నుంచి ఇక్కడ నుంచి మనకు 365 మెట్లు ఉంటాయట. సో 365 అయితే మెట్లు ఎక్కబోతున్నాము. సో ఇక్కడ మనం చూడవచ్చు పద్మపీఠం ఉన్నటువంటి నాలుగు కాళ్ళ మండపం ఒకటి దీనికి సమీపంలో ఉంటుంది. సో ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇదే నాలుగు కాళ్ళ మండపం, పద్మపీఠం ఉన్న నాలుగు కాళ్ళ మండపం. సో ఇక్కడ మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ గణపతిని అయితే చూడవచ్చు. సో బయట కూడా మనకు గణపతి అనేది గుట్ట కింది భాగంలో ఉంటే గణపతి కూడా కనిపిస్తూ ఉన్నాడు, చూడవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నాకైతే ఒక దూడ అయితే కనిపించింది. సో దూడతో ఒకసేపు సరదాగా ఉన్నాను. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, చూడవచ్చు. సో ఇప్పుడైతే మనమైతే లోపలికైతే ఉన్నాం, వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడైతే కొన్ని శిల్పాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి, చాలా బాగా ఉన్నాయి. సో లక్ష్మీ నరసింహస్వామి యొక్క శిల్పాలు, ఏనుగు. సో ఇవైతే చాలా బాగున్నాయి. సో ఈ విధంగా అయితే లోపలికైతే వెళ్ళాయి, ఇక్కడ నుంచి 365 మెట్లు ఎక్కాలి. సో ఎంత బాగా ఉందో చూడండి, ఎంత బాగా చెక్కారు, చాలా బాగా ఉన్నాయి.
సో ఇక్కడ నుంచి 325 మెట్లు అయితే ఎక్కాలి. సో సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ ఇది. సో మనం చూస్తూ ఉన్నాం. సో గుడి గోపురాన్ని అయితే పరీక్షిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఉంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ గుడి గోపురాన్ని మనం చూస్తూ ఉన్నాం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కు ఎదురుగానే మనకు ఇక్కడ చండికాదేవి ఆలయం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అయితే మనం చూడవచ్చు ఇది ధ్వజస్తంభము. సో ధ్వజస్తంభం ఎట్లా ఉందో చూడండి. సో చాలా పొడవైతే ఉంది. సో చాలా పెద్దగా ఉంది. సో చండికాదేవి ఆలయం అనేది ఇదన్నమాట. సో ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం చండికాదేవి ఆలయాన్ని అయితే చూస్తూ ఉన్నాం. చూడండి. సో మూసేసి ఉంది కాబట్టి, తాళమేసి ఉంది కాబట్టి మనకు సరిగా కనిపించలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనప్పుడు పోయినప్పుడు నేనైతే మంచిగా క్లారిటీగా చూపెడతాను ఇది. సో ఇప్పుడైతే మనం వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మెట్లు ఎక్కుతూ ఉన్నాం అన్నమాట. సో మెట్ల మార్గం ఇది. సో భక్తులు ఈ విధంగా కూడా ఈ దారి గుండా కూడా వస్తూ ఉంటారు. సో మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంటారు. సో ఇక్కడ మనకు నవగ్రహాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి గోపురము. సో చూడవచ్చు ఎంత బాగా ఉందంటే చాలా బాగుంది. సో ఈ విధంగా మెట్ల దారి గుండా అయితే మనం వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి అంటే దాదాపు ఒక 365 మెట్లు ఉంటాయట. 1942 పైకి మెట్ల నిర్మాణం తోటి వంశస్థుల సహకారంతో అంటే దేవగిరి రాజవంశీయులు చేశారట. మునులు తపస్సు చేసిన సిద్ధ ప్రదేశంగా ప్రసిద్ధి. ఇప్పటి రాత్రివేళలో ఆలయ గుహల్లో నుంచి ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందట. సో భక్తుల యొక్క నమ్మకం అదృశ్యమూర్తులుగా సిద్ధ పురుషులు అర్ధరాత్రి వేళలో స్వామివారి అర్చనానికి తరలి వస్తారట అని ప్రసిద్ధి. సో మనం చూస్తున్నాం. సో మొదటగా మేము ఈ మార్గం నుంచి మీదికి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నుంచి కూడా మెట్లు ఉంటాయి. సో మెట్ల నుంచి డైరెక్ట్ మీదికి వెళ్ళవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కనిపిస్తుంది శునకము. సో ఈ శునకం ఏంటంటే అక్కడ మాకు కోతులు బాగా వచ్చినాయి. సో ఈ మెట్ల నుంచి డైరెక్ట్ ఈ యొక్క శునకమే మీదికి తీసుకెళ్ళింది అన్నమాట మాకు రక్షణగా. సో లక్ష్మీనరసింహ స్వామి మహత్వమే అనుకుంటున్నాను నేనైతే. ఆంధ్ర మహాభాగవత మందార మకరందాన్ని తెలుగువారికి అందించిన భక్త కవి పోతన. పోతన నివాస గ్రామము బమ్మెర. ఈ పాలకుర్తి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉందట. సో సహజపాటితుడైన పోతనామాతుడి సోమేశ్వరుని లక్ష్మీ నరసింహుని దర్శనానికి వచ్చి వేటాడుతుండే వాడని గ్రంథాల్లో ఆధారాలు ఉన్నాయని స్థలపురాణంలో రాశాడు. సో వాల్మీకి మహర్షి కూడా పాలకుర్తికి 5 కిలోమీటర్ల దూరంలో గల వల్మిడి వాల్మీకిపురంలో గల కొండల్లో నివసించేవాడని ప్రతీతి. సీతారాములు ఇక్కడ ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అనిపిస్తుంది పూజా సామాగ్రి. సో ఇక్కడ నుంచే మీదికి తీసుకెళ్తారు ఏ వస్తువైనా సో పూజకు సంబంధించినవి. సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1 నలుగురికి అయితే పంచండి. థ్యాంక్.